గత 3 నెలల నుంచి తెలంగాణలో ఉన్న రైతాంగం మొత్తం వరి ధాన్యం పండించినందుకు మోడీ కేసీఆర్ కలిసి వాళ్ళకు ఉరి శిక్ష విధించారు గతంలో కోటి ఎకరాలు వరి పండించాలి చివరి గింజ వరకు నేను కొనుగోలు చేస్తా అని చెప్పిన కేసీఆర్ గారు ఈసారి 52 లక్షల ఎకరాలల్లోనే వరి ధాన్యం పండిస్తే వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల సరైన సమయంలో ఐకేపీ కేంద్రాలు తెరవక రవాణా వసతులు ఏర్పాటు చేయక గోనె బస్తాలు ఒట్లు నింపడానికి ఇవ్వకపోవడం వల్ల నెలల కొద్ది కల్లాలలో కుప్పల మీద కాపలా కాసి తెలంగాణ రైతాంగం గుండెలు పగిలి చచ్చిపోతుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా నిర్లక్ష్యంగా రైతుల చావులకు కారణమైనరు. ఈ రైతుల చావులను చూసి రైతులకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒట్లు కొనుగోలు చేయాలి చివరి గింజ వరకు కొనాల్సిందే కేసీఆర్ నరేంద్ర మోడీ మీరు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని చెబితే వరి కొనకపోతే మిమ్మల్ని ఉరేయడం ఖాయం అని చెప్పి ఊర్లలో రైతులందరూ కూడా తిరగబడ్డారు. ఆ పరిస్థితుల్లో ప్రజల ఆగ్రహానికి లోనైన టీఆర్ఎస్ బీజేపీ ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకొని నువ్వే దొంగ అంటే నువ్వే దొంగ అని తోడు దొంగలు ఇద్దరు కలిసి ఒకరినొకరిని దొంగలుగా చిత్రీకరించుకోవడానికి ప్రయత్నం చేసి ఈ ప్రయత్నంలో రైతుల ప్రాణాలను బలి తీసుకున్నారు టీఆర్ఎస్ బీజేపీలో. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమాలకు భయపడి టీఆర్ఎస్ కు సంబంధించిన మంత్రులు ఎంపీలు ఢిల్లీకెళ్లి కేంద్ర ప్రభుత్వంతో తేల్చుకుంటాం ఢిల్లీ మీద ఇక యుద్ధమే అని ఒకసారి ఢిల్లీకెళ్లి అగ్గి ఉట్టిస్తామని ఇంకొకసారి కేసీఆర్ ప్రకటన చేసి ఢిల్లీలో 4-5 రోజులు పర్యటన చేసి ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదు. తెలంగాణ రైతుల యొక్క సమస్యల్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేయలే. కానీ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో ఢిల్లీలో అగ్గి పుట్టిస్తానని చెప్పి ఫామ్ హౌస్ కొచ్చి పెగ్గు అట్టించి పండుకున్నాడు తప్ప రైతుల యొక్క కష్టాలను తీర్చడానికి ప్రయత్నం చేయలే. మళ్ళొక్కసారి ప్రజల తిరుగుబాటును చూసి హుటాహుటిన మంత్రులను ఎంపీలను ఢిల్లీకి పంపించాడు. మీరందరు చూసినారు మంత్రులు ఎంపీలు ఈ వరి ధాన్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటన చేసి ఈ వానకాలంలో 60 లక్షల మెట్రిక్ టన్నులే కాదు ఇంకా 20 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం ఉంది దాన్ని కొనుగోలు చేయడానికి రాతపూర్వకమైన హామీ ఇచ్చే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేదు లేదు ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చేది లేదని టీఆర్ఎస్ మంత్రులు కేసీఆర్ నాయకత్వంలో చెప్పారు. అదే సమయంలో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు పీయూష్ గోయల్ గారు నరేంద్ర తోమర్ గారు తెలంగాణలో పండించిన ధాన్యమంతా కొంటాం మేం కొంటామన్న కేసీఆర్ గారు ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తలేడు ఈ రైతుల చావులకు కేసీఆరే కారణం కేసీఆర్ మెడలు వంచి ఇప్పుడు వానకాలంలోనే కాదు వచ్చే యాసంగిలో కూడా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనిపిస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తరుణ్ చుగ్ గారు బీజేపీ నాయకులందరూ కూడా ప్రగల్భాలు పలికారు. వీళ్ళిద్దరు ఈ విధంగా ఆర్భాట ప్రకటనలు చేసి పత్రికా సమావేశాలు పెట్టి ప్రజల్ని రెచ్చగొట్టి చచ్చిపోతున్న రైతులకు భరోసా ఇవ్వకుండా మోసం చేస్తున్న సందర్భంలో ఒక అంశం వాళ్ళ దృష్టికి వచ్చింది. ఈ మధ్యలో బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఒక రాజకీయ వ్యూహకర్తను నియమించుకున్నారు. అతని పేరు సునీల్. సునీల్ ప్రజలల్లా అదే విధంగా ఇంటెలిజెన్స్ అధికారులు ప్రజలల్లా తిరిగి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఓరి సన్నాసులారా, ఈ వరి ధాన్యం కొనకపోవడానికి రైతుల సావుకు కారణం టీఆర్ఎస్ బీజేపీలే అని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కళ్లాల్లోకి రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్లింది.
మండల స్థాయిలో దీక్షలు చేసిండు, జిల్లా స్థాయిలో కలెక్టర్లకు నివేదికలు ఇచ్చిండు, రాష్ట్ర స్థాయిలో ఇందిరా పార్కు దగ్గర దీక్ష చేసిండు, కేంద్ర స్థాయిలో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిండు. ఇవాళ వాస్తవంగా రైతుల చావులకు కారణం టీఆర్ఎస్ బీజేపీ. మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు మిమ్మల్ని నమ్ముతలేరు, రైతులు మిమ్మల్ని మోసగాళ్లుగా చూస్తున్నారని చెప్పి నివేదికలు ఇవ్వడం జరిగింది. రాజకీయ వ్యూహకర్త ఇచ్చిన నివేదిక, తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారులు నిఘా అధికారులు ఇచ్చిన నివేదిక, వీళ్ళిద్దరిని దోషులుగా తెలంగాణ రైతాంగం భావిస్తుంది. మీ పని పట్టడం ఖాయమని నివేదిక ఇచ్చడంతో ఇద్దరు కూడబలుక్కొని దోడు దొంగలు గూడు పుటాని చేసి ఈ రైతాంగ సమస్యను పక్కదోవ పట్టించాలని మాట్లాడుకొని ఢిల్లీలో తేల్చుకొని వస్తామని వెళ్లిన మంత్రులు ఎంపీలు ఇక కేంద్రం కొనకపోయినా సరే మేమే కొంటాం, అవసరమైతే మేము వెళ్లి ఢిల్లీలో పారబోస్తామని చెప్పి సన్నాసులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చిర్రు. ఇక ఒడ్ల కొనుగోలు గురించి గాని యాసంగి పంట గురించి గాని పల్లెత్తు మాట మాట్లాడకుండా అందరు మాయమైపోయారు. ఇక మరి ఇక్కడ తెలంగాణలో ఒడ్లు మొత్తం వానకాలని కొనిస్తాం, యాసంగిలో పంట పండించండి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, ఉద్యమాలు చేస్తామన్న కిషన్ రెడ్డి బండి సంజయ్, ఈ వరి కొనుగోలు రైతుల సమస్య కాడి కింద పడేసి ఇవాళ కొత్త సమస్యను ఎత్తుకున్నారు, నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ సమస్య ఇవాళ మొదటి రోజు వచ్చిందా? నిరుద్యోగ సమస్య ఈనాటిదా? నరేంద్ర మోడీ గారు 2014లో బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో తీసుకొస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు. ఇప్పటికి 8 సంవత్సరాలైంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి, ఈ 8 సంవత్సరాలలో 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. ఒకవేళ ఈ దేశంలో 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే 29 రాష్ట్రాలలో ఒక రాష్ట్రమైన తెలంగాణకు కనీసం 60 లక్షల ఉద్యోగాలు వచ్చిండేటివి. ఇవాళ తెలంగాణ టీఎస్పీఎస్సీలో నమోదు చేయించుకున్న నిరుద్యోగుల సంఖ్య 28 లక్షలు. నరేంద్ర మోడీ నిజంగానే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినుంటే ఈరోజు తెలంగాణ ఒక్క నిరుద్యోగి కూడా ఖాళీగా ఉండకపోవు, అందరికీ ఉద్యోగాలు వచ్చిండేటివి. కేంద్ర ప్రభుత్వంలో దాదాపుగా 8,72,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, కేంద్రం వాటిని భర్తీ చేయలేదు, రాష్ట్రంలో వరి కొనుగోలు చేయలేదు. ఇన్నాళ్లు లేని సమస్యను ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ మోసం చేసిండు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నరేంద్ర మోడీ మోసం చేసిండు. నిరుద్యోగులను కూడా నిండా ముంచింది కేసీఆర్ నరేంద్ర మోడీ. ఈ తోడు దొంగలు రైతులను చంపిండ్రు, విద్యార్థులను చంపిండ్రు, ఉద్యమకారులను చంపిండ్రు, రైతు వ్యతిరేక చట్టాల మీద పోరాటం చేసిన దేశంలో ఉండే చాలా మంది ఉద్యమకారులను చంపేసిండ్రు, అక్రమ కేసులు పెట్టిండ్రు. అయినా ఈరోజు ప్రజల వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి పూర్తి స్థాయిలో ఇద్దరు కలిసికట్టుగా సునీల్ అనే రాజకీయ వ్యూహకర్త సలహాల మేరకు ఒకడు నిరుద్యోగ సమస్య అంటాడు, ఇంకొకడు వరిది సమస్యనే కాదంటాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ కాంగ్రెస్ నేతృత్వంలో పెద్దలు కోదండ్రెడ్డి గారు, కిసాన్ సేల అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి నాయకత్వంలో రచ్చబండ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 4 తారీఖు వరకు వివిధ ప్రాంతాలలో పర్యటించి రైతులను కలిసి రైతుల సమస్యలు తెలుసుకొని దుఃఖంలో ఉన్న రైతులకు ఒక భరోసా విశ్వాసాన్ని కల్పించి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, చావు మన సమస్యలకు పరిష్కారం కాదు, మనం పండించిన వరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనే విధంగా ఒత్తిడి తీసుకొద్దాం, మీ తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఈరోజు రాష్ట్ర తెలంగాణ రైతులను ఒరేస్తే మీరు ఒరేసుకున్నట్టే, మీరు వరి పండిస్తే రాష్ట్ర ప్రభుత్వము ఐకేపీ కొనుగోలు కేంద్రాలు తెరవదు, వరి కొనుగోలు చేయదు అని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు, పార్లమెంట్ సభ్యుల నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వరకు ప్రకటనలు చేశారు. ఇదంతా బానే ఉంది, రైతులు పండించిన పంటను కొనము, మీరు పంట పండించొద్దు అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఎర్రవల్లిలో ఆయన ఫామ్ హౌస్ లో 150 ఎకరాలల్లా ఈ యాసంగి ఇప్పుడు పంటేసిండు. నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని, మీరు వెనకటికి ఒక అమ్మ చెప్పిందంట కోడలకు,
కోడలకు బుద్ధి చెప్పి అత్త మారుమనం పోయిందంట. కేసీఆర్ కూడా ఇవాళ రైతులకు మీరు ఒరేస్తే కొనుక్కునేటోళ్ళు లేరు, మీరు ఒకవేళ వరి వండిస్తే మీ మెడకు ఉరేసుకున్నట్టే వరి వండించొద్దు అని రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. వరి ఇత్తనాలు అమ్మితే కేసులు పెట్టి జైలేస్తా సుప్రీంకోర్టు చెప్పినా విననని సిద్దిపేట కలెక్టర్ సన్నాసోడు మాట్లాడితే ఆ కలెక్టర్ కు ఎమ్మెల్సీగా ప్రమోషన్ ఇచ్చి అతను ఎమ్మెల్సీగా చేసి రేపో మాపో మంత్రి చేస్తాడంట. వరి విత్తనాలు అమ్మితేనే కేసులు పెట్టి జైలుకు పంపిస్తా అని వరి పండించొద్దని చెప్పిన వాళ్లకు ప్రమోషన్లు ఇచ్చిన కేసీఆర్ వరి వండించొద్దన్నప్పుడు నువ్వెందుకు వండిస్తున్నావని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కేసీఆర్ గారు ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో 150 ఎకరాలలో వరి వండిస్తున్నాడు, మరి కేసీఆర్ వండించిన వరి ఎవరు కొంటున్నారని కాంగ్రెస్ అడుగుతుంది. కేసీఆర్ ఎవరిని నమ్ముకొని ఏ కొనుగోలు కేంద్రాల ద్వారా తను వండించిన వడ్ల నమ్ముతాడో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఈ రైతాంగానికి జవాబు ఇవ్వాలి. నీ ఒడ్లు కొన్నోడు రైతుల ఒడ్లు కొనడా? ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్న రైతులలో 95% 3 ఎకరాల లోపల ఉన్న సన్న చిన్నకారు రైతులు, 3% 10 ఎకరాల లోపల ఉన్న రైతులు, 2% మాత్రమే 10 ఎకరాల పైబడి ఉన్న రైతులు, అంటే మోతబారు రైతులు కేసీఆర్ లాంటి దొరలు. 95% రైతులు 3 ఎకరాల లోపల ఉన్నోళ్లను ఎకరంలో కూడా వరి వండించొద్దని ఒత్తిడి చేసిన ప్రభుత్వం 150 ఎకరాల వరి వండిస్తున్న కేసీఆర్ ను తెలంగాణ సమాజము దొంగ కింద చూడాల్సిన అవసరం ఉందా లేదా? ఇవాళ మాకు అందిన సమాచారం నిన్న ఫోటోలు వీడియోల ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పినాం. ఇవాళ ఎర్రవల్లిలో రచ్చబండ పెట్టి ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్ ఫామ్ హౌజ్ లో దున్ని 150 ఎకరాల పండిస్తున్న వరిని తెలంగాణ ప్రజలకు చూపించి తెలంగాణ సమాజం ముందు రైతులను ఒత్తిడి చేసి రైతులను పంట పండించకుండా రైతుల భూములను బీడులుగా మార్చి వాళ్ళ పొలాలలో తుమ్మలు మొల్చే విధంగా రైతాంగం మీద అధికారుల చేత ఒత్తిడి చేయించిన కేసీఆర్ తన పొలంలో మాత్రం 150 ఎకరాల వరి వండించుకుంటుండు. అందుకే తెలంగాణ సమాజానికి కేసీఆర్ దొంగతనం, కేసీఆర్ బర్తగింపుతనం, కేసీఆర్ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుండో చూపించాలనే ప్రయత్నం మేము చేసాం. ఎర్రవల్లి నిషేధిత ప్రాంతం కాదు. ఎర్రవల్లి పాకిస్తాన్ లో లేదు, ఎర్రవల్లి చైనాలో అంతకంటే లేదు, ఎర్రవల్లికి వెళ్ళడానికి వీసా అక్కర్లేదు, ఎర్రవల్లిలా ఆటం బాంబులు లేవు, అణుబాంబులు లేవు. మేము అక్కడికి వెళ్తే లేకపోతే అక్కడ ఏమన్నా బంగారు వజ్రాల గనులు ఉంటే మేమేం దొంగిలించడానికి వెళ్తలేం. ఎర్రవల్లిలో 150 ఎకరాలలో ఒక సన్నాసి వరి పండించండు, ఆ సన్నాసి బతుకు బండారం బయట పెట్టాలని మేము పోతామంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రాష్ట్ర నలుమూలల పోలీసులు నిర్బంధించారు, నాయకులను మమ్మల్ని అర్ధరాత్రి నుంచే గృహ నిర్బంధం చేసిండ్రు. ఇవాళ ఎర్రవల్లి వెళ్ళడానికి పోతే మా నాయకులను గొర్రెల్లాగా ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఇవాళ కేసీఆర్ నేను చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడరు, నీ పోలీసులు నీ పోలీస్ స్టేషన్లు లేకపోతే నీ కటకటాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలువరించవు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కేసీఆర్ మీద పోరాటం చేస్తారు. ఊరేస్తే ఊరేస్తన్న నిన్ను నడి బజార్ లో తెలంగాణ సమాజం ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉరిదీస్తారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకొని తెలంగాణ రైతులు పండించిన ఒట్లను కొనుగోలు చేయని చేతగాని దత్తమ్మ తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ ను గద్దె దించుతాం, కేసీఆర్ మీద పోరాటం చేస్తాం. బీజేపీ టీఆర్ఎస్ కుట్రల్ని తెలంగాణ రైతులు ఆలోచన చేయాలి.